హలో గురు, వెల్కమ్ బ్యాక్ టు జల్సాపీడియా. విజయ్ దేవరకొండ లైగర్ మూవీ ఫస్ట్ పోస్టర్ నుండి నిన్న వచ్చిన ట్రైలర్ వరకు అన్ని మైండ్ బ్లాక్ చేస్తూనే వచ్చాయి. సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అనే యాంటిసిపేషన్ ఎక్కువ అయిపోయింది. కానీ మన అందరం లైగర్ని ఒక బాక్సింగ్ మూవీలా చూస్తున్నాం. బట్ లైగర్ ఈజ్ ఏ మల్టీ మార్షల్ ఆర్ట్ ఫిలిం, ఎంఎంఏ. సో లైగర్ మూవీ మనకి గట్టిగా అర్థం కావాలి అనుకున్నా, లేక అసలు మూవీ ఎలా ఉండబోతుంది అనుకున్నా, నేను ఇప్పుడు చెప్పబోయే 7 బెస్ట్ ఎంఎంఏ మూవీస్ చూడాల్సిందే. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ షో. నెంబర్ 7, బ్రూస్డ్. 2020లో వచ్చిన స్పోర్ట్స్ డ్రామా ఇది. స్టోరీలోకి వస్తే, జాకీ జస్టిస్ ఒక ఎంఎంఏ ఫైటర్. తను కొన్ని కారణాల వల్ల ఎంఎంఏని వదిలేసి నార్మల్ లైఫ్ స్టార్ట్ చేస్తుంది. అలా కొన్ని ఇయర్స్ తర్వాత తన హస్బెండ్ చనిపోవడం వల్ల ఇన్నాళ్ళు తన హస్బెండ్ దగ్గర పెరుగుతున్న తన కొడుకు ఇప్పుడు తన దగ్గరికి వస్తాడు. సో మళ్ళీ ఎంఎంఏలో జాయిన్ అవ్వాలనుకుంటుంది. అసలు ఎంఎంఏని ఎందుకు వదిలేసింది, మళ్ళీ ఎలా జాయిన్ అయింది, ఎలా గెలిచింది అనేది స్టోరీ. మన మేల్ రెజులర్స్ బాక్సింగ్ మూవీస్ చూసి బోర్ కొట్టేస్తే గివ్ ఇట్ ఎ ట్రై. ఇట్ స్ట్రీమింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్. నెంబర్ 6, అన్డిస్ప్యూటెడ్ 2. అన్డిస్ప్యూటెడ్ ఒక ఫ్రాంచైజ్ మూవీ. మూవీలో 3 పార్ట్స్ ఉన్నాయి, బట్ నా ఫేవరెట్ పార్ట్ వచ్చేసి పార్ట్ 2. ఈ మూవీలోని ఫైట్ సీన్స్ కిక్యాస్ ఉంటాయి అంతే. స్టోరీలో కొత్తగా ఏముండదు, బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ దాదాపు సేమ్ ఉంటుంది. బట్ ద యాక్షన్ సీక్వెన్సెస్ మూవీని అవుట్ ఆఫ్ ది బాక్స్లో ఉంచుతాయి. హియర్ దట్ యాక్షన్ సీక్వెన్సెస్ డిడ్ ద మ్యాజిక్. మీకు మంచి మాస్ మసాలా యాక్షన్ కంబైన్డ్ విత్ స్పోర్ట్స్ డ్రామా చూద్దాం అనుకుంటే గివ్ ఇట్ ఎ ట్రై. దీనికి ఐఎండిబి ఇచ్చిన రేటింగ్ 7/10 అండ్ స్ట్రీమింగ్ ఇన్ యూట్యూబ్. నెంబర్ 5, సౌత్ పా. 2015లో వచ్చిన ఈ బాక్సింగ్ డ్రామా ఫిలింలో బాక్సింగ్ తీసిన మూవీ బ్లాక్ బస్టర్ అయ్యేది, లేక డ్రామాని తీసిన మూవీ బ్లాక్ బస్టర్ అయ్యేది. అలా రెండు జోనర్స్ని పర్ఫెక్ట్గా మౌల్డ్ చేసి తీసిన ఒక హార్ట్ హిట్టింగ్ ఫాదర్ డాటర్ లవ్ బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ మూవీ ఇది. మీ డాడీని పిచ్చి పిచ్చిగా లవ్ చేసిన అమ్మాయిలు, దిస్ మూవీస్ ఫర్ యూ. మూవీ స్టోరీలోకి వస్తే, బిల్లీ ఒక అన్బీటబుల్ టాప్ బాక్సర్. కళ్ళు మూసి తెరిచేలోపు తన వైఫ్ చనిపోయి తన కెరీర్ అంతా డౌన్కి వెళ్ళి మొత్తం పూర్ అవుతాడు. తన డాటర్ని తను చూసుకోలేడు అని సోషల్ సర్వీసెస్ వాళ్ళు తీసుకెళ్తారు. మళ్ళీ తన డాటర్ని తిరిగి తెచ్చుకోవడానికి ఏం చేశాడు, ఎలా తన డాటర్ని బ్యాక్ తీసుకొచ్చుకున్నాడు అనేది మూవీ స్టోరీ. దీనికి ఐఎండిబి ఇచ్చిన రేటింగ్ 7/10 అండ్ స్ట్రీమింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్. నెంబర్ 4, మిలియన్ డాలర్ బేబీ. ఒక ఆస్కార్ రావడానికి సచ్చిపోతుంటే 4 ఆస్కార్లు కొట్టేసింది ఈ లేడీ బాక్సింగ్ మూవీ మిలియన్ డాలర్ బేబీ. ఈ మూవీ స్టోరీలోకి వస్తే, బిలో పూర్ అయిన ఒక అమ్మాయి మోస్ట్ సీనియర్ ఓల్డ్ బాక్సర్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి అనుకుంటుంది. అండ్ ఆ కోచ్ కూడా తనేంటో మళ్ళీ అందరికీ ప్రూవ్ చేసుకోవాలి అనుకుంటాడు. తర్వాత ఏం జరిగింది అనేది స్టోరీ. ఇంతకన్నా మూవీ గురించి ఏం చెప్పినా స్పాయిలర్ అవుతుంది గాయస్. ఒకటే చెప్తా గురు, ఈ మూవీ మీ హార్ట్ని టచ్ చేస్తుంది అంతే. దీనికి ఐఎండిబి ఇచ్చిన రేటింగ్ 8/10 అండ్ స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్. నెంబర్ 3, వారియర్. వారియర్ అనగానే రామ్ గారి వారియర్ అని అనుకోకండి, అది కాదు. ఈ మూవీ ఒక ఎంఎంఏ మూవీ కన్నా ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ అని చెప్పొచ్చు. ఎమోషనల్ రోలర్ కోస్టర్ అన్నా కదా అని ఏదో ఏడుపులు శోకాలు ఉంటాయి అనుకోకండి. మనకి కళ్ళకి ఎంఎంఏ ఫైటింగ్ హార్డ్ వర్కే కనిపిస్తుంది, బట్ వెనుక సబ్టిల్గా మనలో ఒక ఎమోషన్ క్యారీ అవుతూ ఉంటుంది. లిటరల్లీ నేను ఏడ్ చేసా గురు. ఈ మూవీ స్టోరీ ఏం చెప్పను, స్పోర్ట్స్ మూవీ లవర్స్ని మీకు నచ్చిన 5 స్పోర్ట్స్ మూవీస్ అంటే వాటిలో వారియర్ పక్కాగా ఉంటుంది. మీకు మీ బ్రదర్ అంటే ఇష్టమా, అయితే డోంట్ మిస్ దిస్. దీనికి ఐఎండిబి ఇచ్చిన రేటింగ్ 8/10 అండ్ స్ట్రీమింగ్ ఇన్ యూట్యూబ్. నెంబర్ 2, ఫైట్ క్లబ్. డేవిడ్ ఫించర్స్ మాయాజాలం అంతే. మూవీస్లో మాస్టర్ పీస్ ఈ మూవీ. ఇది ఒక సైఫై మైండ్ బెండింగ్ స్పోర్ట్స్ థ్రిల్లర్ ఎమోషనల్ మూవీ. మూవీ లవర్స్కి ఈ మూవీ గురించి నేను కొత్తగా చెప్పడం అవసరం లేదు. మీరు మూవీ లవర్ అయినా ఇంకా ఈ మూవీ చూడకపోతే ఫస్ట్ వీడియో ఇక్కడ ఆపేసి ముందు పోయి ఆ మూవీ చూడండి. చూశాక నాకు థ్యాంక్ యూ చెప్పాలనుకుంటారు, అది సబ్స్క్రైబ్ రూపంలో చెప్పేసేయండి, నేను కూడా హ్యాపీ అయిపోతా. దీనికి ఐఎండిబి రేటింగ్ 8/10 అండ్ స్ట్రీమింగ్ ఇన్ నెట్ఫ్లిక్స్. నెంబర్ 1, క్రీడ్. నాకు ఎందుకో తెలీదు, బాక్సింగ్ జోనర్లో మాస్టర్ పీస్ అయిన రాకీ, వారియర్ లాంటి మూవీస్ ఉన్నా, ఎంఎంఏలో తోపైన ఫైట్ క్లబ్, అన్డిస్ప్యూటెడ్ ఉన్నా, వాటికన్నా రేటింగ్ తక్కువైన ఈ మూవీ ఒక స్పెషల్, ఒక క్లాసిక్ అంతే. ఈ మూవీలోని ట్రైనింగ్ సీన్స్ చూస్తే మత్తిపోతాయి. మన లైగర్ మూవీ కూడా క్రీడ్ లాగే ఉండబోతుంది గురు. ఎలా చెప్తున్నా అంటే, రీసెంట్గా
వచ్చిన ట్రైలర్ ని 0.25 స్పీడ్ లో చూస్తే మైండ్ బ్లోయింగ్ డీటెయిల్స్ అబ్జర్వ్ చేశా. వాటితో కంపేర్ చేసి చూస్తే క్రీడ్ లాగే అనిపిస్తుంది. అంటే సేమ్ దింపేసేయడం చెప్పట్లేదు, బట్ ఇది మూవీ కూడా ఇలానే ఉండాలని కోరుకుంటున్నా. సో ఒకసారి ఆ డీటెయిల్స్ నువ్వు చూడలేదు అంటే గిట్ట డిస్క్రిప్షన్ లో పెడుతున్నాను, డిస్క్రిప్షన్ లో పైన కార్ట్ లో ఇస్తాను, ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా చూసేయండి. అండ్ దీనికి ఐఎండిబి రేటింగ్ 7.6/10 అండ్ స్ట్రీమింగ్ ఇన్ యూట్యూబ్. సో లైగర్ మూవీ చూసే ముందు ఈ మూవీస్ అనేది చూడండి. ఎంఎంఈ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటాయి, దాని రూల్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. సో మనం బాక్సింగ్ ద్వారా చూసాం, బట్ ఎంఎంఈ అది చూడలేదు. సో బాక్సింగ్ చూసేసి ఏంటంటే అక్కడికి వెళ్ళేసరికి మనకి ఒక డైలమాలో ఉంటాం, ఏంది అసలు ఏం జరుగుతుంది, పర్ఫెక్షన్ లేదనుకుంటాం. బట్ ఎంఎంఈ మూవీస్ చూస్తే ఎంఎంఈ మూవీస్ ఎలా ఉంటాయి అండ్ దాని ప్యాటర్న్ ఎలా ఉంటుంది మనకు అర్థమవుతుంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఎంఎంఈ మూవీ అండ్ ఈ మూవీని మీకు చూస్తే ఇప్పుడు నేను చెప్పిన 7 మూవీస్ మీకు ఏది కరెక్ట్గా అనిపిస్తుందో ఆ మూవీ చూసుకొని చూడండి. సో మీకు ఎంఎంఈ మూవీ ప్యాటర్న్ ఏంటో అర్థమవుతుంది. సో మీరు వెళ్ళి లైగర్ మూవీ చూసినప్పుడు ఇదే ప్యాటర్న్లో మీరు చూస్తే మీకు సినిమా ఇంకా గట్టిగా తాగుతుంది. సో మీరు మామూలుగా సినిమా చూసి హిట్టురా బాబు అనుకుంటే మీకు ఈ ప్యాటర్న్ అనేది ముందే మీకు తెలుసుంటే సినిమా సూపర్ హిట్ అని మీకు అర్థమవుతుంది అండ్ మూవీ ఎలా ఉండాలని చూడ మీకు క్లారిటీ వస్తుంది. సో గైస్, ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళలో మన రౌడీ ఫ్యాన్స్ ఉంటే కనుక మిగతా మీ ఫ్రెండ్స్లో ఎవరైనా రౌడీ ఫ్యాన్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేసి మన మూవీ అండ్ సో మూవీని ఎలా చూడాలో వాళ్ళకు కూడా తెలిసేలా చేయండి. గైస్, దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. లాగింగ్ అవుట్ జల్సాపీడియా.